జనసేన కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రాని వచ్చేసింది పవన్ కళ్యాణ్ వారాహి వాహనం రోడ్డు ఎక్కేందుకు సిద్ధమైంది మరో నెలన్నర రోజుల్లో వారాహి రోడ్లపైకి రానుంది ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు రాష్ట్రం మొత్తం తిరిగేలా రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారు వారాహి వాహనం ఇప్పటికే సిద్ధంగా ఉండడంతో ఆయన ఏప్రిల్ నుంచి ప్రయాణం మొదలు పెట్టనున్నారు ఏప్రిల్ నాటికి పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది గుమ్మడికాయ కొట్టేసిన వెంటనే బస్సు యాత్రను ప్రారంభిస్తారు ఫిబ్రవరిలో పార్టీలో సభ్యత్వాలు జరుపుతారు మార్చి నెలలో జనసేన ఆవిర్భావ సభ ఉంటుంది ఏప్రిల్ నుంచి వారాహిలో పవన్ పర్యటిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు మేనిఫెస్టో అభ్యర్థుల ఖరారుపైన కూడా కసరత్తు జరుగుతుంది ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ వారాహితో పవన్ యాత్ర చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి గత నెలలో కొండగట్టు ఇంద్రకీలాద్రిలో పూజలు నిర్వహించారు ఆ వాహనం ద్వారా ఏపీ మొత్తం చుట్టాలని ప్రణాళికలు కూడా రచించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వారాహి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో పూర్తిగా తిరగనుంది ఆయా ప్రాంతాల్లో జనసేనకు మంచి పట్టు ఉంది దాంతో ఇక్కడ టూర్ చేయడం ద్వారా పార్టీని మరింత యాక్టివేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అదే రాయలసీమ జిల్లాలలో ముందు ఎంపిక చేసిన ప్రాంతాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారు ఇలా విభజించుకుని యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు అందుకే పవన్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను సాధ్యమైనంత తొందరలో కంప్లీట్ చేసి ఏప్రిల్లో పూర్తి స్థాయిలో వారాహి రథమెక్కుతారని భావిస్తున్నారు ఒక్కసారి యాత్రను మొదలుపెట్టాక మళ్లీ దిగే ఛాన్స్ లేదంటున్నారు ఇక ఎన్నికలు వచ్చేంత వరకు జనంలోనే ఉండాలి కాబట్టి టూర్ను పక్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్